దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఆమె క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ దేవుని బిడలారా ఈ ప్రత్యేక సమయమందు మీ అందరికీ ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము అమ్మా బాగున్నారా అయ్యా బాగున్నారా మీరు చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు ఉత్తరాలు కూడా రాస్తున్నారు మా కొరకు మా పరిసరి కొరకు కూడా ప్రత్యేకంగా మీరు ప్రార్థిస్తున్నారు మేము గమనిస్తున్నాం మీ ప్రేమను బట్టి మీకు ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము ప్రభు తప్పక మిమ్మలను దీవిస్తారు ఆశీర్వదిస్తారు దీని నిజంగా మేమైతే ఎంతో ధన్యులముగా భావిస్తున్నాం ఎందుకంటే దేవుని బిడలేని మీరందరూ మమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు మీరు చూపిస్తున్న ఈ దైవిక ప్రేమను బట్టి ఈ స్వచ్ఛమైన ప్రేమను బట్టి ప్రభునామములో మీ అందరి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం మేమైతే ఈ సువార్త పరిచర్యలో కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు మరి మమ్మల్ని ఎంతో ప్రభునామములో మరి గౌరవిస్తున్నారు మంచి ఆతిథ్యం ఇస్తున్నారు దీని మా పట్ల మీకున్న మంచి అభిప్రాయము మంచి ప్రేమను బట్టి మరొకసారి ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం స్తోత్రం హలెలుయా అందరు సంతోషంగా ఉండారండి సంతోషంగా ఉన్నవాళ్ళు గట్టిగా హలే చెప్పండి హలేలుయా స్తోత్రం మరొక పర్యాయము ఈ విధముగా ఈ టీవీ ముఖంగా మిమ్మల్ని చూచుటకు ఈ విధంగా మీ కొరకు ప్రార్థించుటకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు మాకు మనందరికీ అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మరోసారి ప్రభువున మమ్మల్నికే స్థుతి స్తోత్రము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మెయిన్ స్తోత్రం దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేక సమయమందు పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుండి ఒక మాటను వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆ వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం చూడండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో యవహన సువార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చినములో ఈ విధంగా రాయబడినది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను స్తోత్రం ప్రైస్తలాడు దినుడరా నిజంగా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఎంతో శ్రేష్టమైనది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కలిగిన మాటలు ఇవి సత్యమైన మాటలు ఇవి విలువైన మాటలు వెండి కంటే బంగారం కంటే ఎంతో శ్రేష్టమైన మాటలు ఈ మాటలు దినుడే ఎందుకంటే ఈ మాటలను పలికినది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే తన నోటి నుండి ఈ మాటలను పలికి ఉన్నారు అవును ఈ మాటలలో గొప్ప జీవము అన్నది ఈ జీవము ఈరోజు మరణను వెలిగించాలి ఈ శివము మరణను ఆశీర్వదించాలి అనిప ఈ వాక్యము ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ప్రత్యేక సమయమందు నీతోను నీతోనూ నాతో మనందరితో మాట్లాడి మనలను మన కుటుంబాన్ని మన బిడ్డలను ఆ ప్రభు దీవించినట్లును మనందరూ కూడా వంచి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం అందరూ తరలవంచుంది రెండోరా అందరూ కూడా వంచి ఈ విధంగా ప్రార్థన చేయండి ప్రభువా ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా ఈ వాక్యం ద్వారా నన్ను సంధించండి ఆయన ఈ వాక్యం ద్వారా నన్ను దీవించండి ప్రభు ఈ వాక్యం ద్వారా నా గుండెలమున వేదన తొలగించండి ఈ వాక్యం ద్వారా నా రుజమైన కల అలజటలు ఆటంకాలు తీసివే ప్రభా అని మీరు కూడా విశ్వాసముతో ప్రభు సన్నిధులు మోకరించి ప్రార్థించరా ఇవి మన నా మాటలు కాదు దిగుడరా ఇవి స్వయాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీతో పలుకుతున్న మాటలు ఇవి శ్రేష్టమైన మాటలు ఇవి విలువైన మాటలు ఇవి ఘనమైన మాటలు ఈ మాటలు ఈ రోజు నేను ఆదరించబోతున్నాయి ఈ మాట ద్వారా నీవు దీవించబడబోతున్నావు ఈ మాటల ద్వారా దేవుడు ఈ రోజు నీకు స్వస్థత సమాధానాన్ని అనుగరించబోతున్నారు కనుక ప్రత్యేక సమయం ఈ వాక్యము ద్వారా ఆ ప్రభు మనతో మాట్లాడి మనలను మన కుటుంబాలను దీవించినట్లు మనందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తరల వంచండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం క్రైస్తడు హాలేలు యా హాలేలుయా హాలేలు యా స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం స్తులకు పాత్రుడు అయిన మా తండ్రి స్తోత్రర్హుడా మీకు వందనాలయ్యా స్తోత్రాలు ప్రభా ఈ ప్రత్యేక సమయమందు మరొక పర్యాయము మీ పాదస్న్నిధానముకు వచ్చి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా మీ సన్నిధానములో ఎందరో బిడ్డలు నైనా ఈ వాక్యముటకు కూడి అయ్యా ఈ స్థలంలో కూడిన ఈ బిడలందరినీ ఈ గృహమంతటిని ఈ ప్రత్యేక వాక్యం ద్వారా మీరు ఆధరించండి ఆస్వాదించండి అయ్యా ఉద్యోగపరచండి మీ కృపతో వెలుగుతో మహిమతో ప్రభావంతో శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం అల్పుడను దీనుడను తండ్రి నన్ను మీరు మరుగుపరచండి మీరు కనపడండి మీరు మాట్లాడండి ఆయన మీ కృపతో నింపమని మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని సమస్త ఘనతయు మహిమయు ప్రభావములు మీకు తెలిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ 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 అందరు చెప్పండి అమేన్ అమేన్ హలెలుయా స్తోత్రం రా అమ్మ మీరందరూ సంతోషంగా ఉన్నారు అని నేను నమ్ముచ్చు రా ఎందుకంటే ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషమన్నది ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఆనందమరారా ఈ ప్రత్యేక సమయం మందు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు స్వయంగా నీతో మాట్లాడబోతున్నారు దిముడరరా నిజంగా ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ సన్నిధి నేను తాకబోతున్నది ఈరోజు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదకు రాబోతున్నది నీ కుటుంబాన్ని ఒక సంపూర్ణమైన వెలుగుతో ఈరోజు ప్రభు నింపబోతున్నారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అలదడులు ఆటంకాలు తొలగించి ఒక నూతన అభిషేకంతో ఒక నూతన మహిమతో ఒక నూతన ప్రభావంతో ఒక నూతన శక్తితో నేను నింపబోతున్నారు క్రైస్తున్నాడు హూయా సూత్రం దేవుతారా చూడండి ఈ ప్రత్యేక సమయం ముందు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన మనతో మాట్లాడటానికి శుద్ధంగా ఉన్నారు మనందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం ఎవరు కూడా అటు ఇటుగా చెరగొద్దు అనాలోచితగా ఈ స్థలంలో కూర్చోవద్దు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఈ స్థలంలో కూర్చోండి నిజంగా ఈ వాక్యము చెబుతుండగానే ఈ వాక్యముని విలుస్తుండగానే ఆ పరిశుద్ధాత్మతుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ఒక అద్భుతమైన కార్యాన్ని ఈరోజు నీ జీవితంలో జరిగించబోతున్నారు హలే స్తోత్రం ప్రాడు చూడండి దేవుండలరా నిజంగా పరిశుద్ధ గ్రంథంలో మన వాక్యం ధ్యానం చేసిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే వాక్యం మనం ధ్యానం చేసిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఎంత ప్రేమించినారు దేవుడు నిజంగా ఈ లోకాన్ని ప్రేమించడంటే ఎంత గొప్ప విశేషమో ఎంత గొప్ప భాగ్యమో దేవుడలారా నిజంగా ఈ లోకము మానవులందరినీ లోకమంతటిని ఈ లోకములో అనేక మంది ప్రజలు ఉన్నారు కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు అనేక మంది తెగలవారు ఉన్నారు అనేకమైన కులాలు మతాలు అనేకమైన రాష్ట్రాలు దేశాలు ఖండాలు ఖండాతురాలు అనేక మంది ప్రజలను ఆ ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆ ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు నిజంగా ఎంతో గొప్ప భాగ్యం అండి ఈ లోకములో ప్రభు ప్రజలను ప్రేమించడం ఎంత గొప్ప భాగ్యం దినుబడరా నిజంగా లోకమంటే మనుషులు లోకమంటే మానవులు లోకమంటే మనమే నీవు నేనే దీనిపడరా ఒక మాటలో చెప్పాలంటే ప్రభు ఈ రోజు ఈ ప్రత్యేక సమయం ముందు నీతో మాట్లాడుతున్నారు నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుడా నీ కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను నా కుమారుడా ఇదిగో నీ బిడ్డలను నేను ప్రేమిస్తున్నాను అయ్యా ఇదిగో నేను నీకు తోడే ఉన్నాను ఇదిగో నీకు సహాయం చేస్తున్నానని ఆ ప్రభువారు ఈ ఈరోజు స్వయంగా నీతో మాట్లాడబోతున్నారు దీనిబడిరా హెలు ఎంత గొప్ప దేవుడు నీతో మాట్లాడుతుంటే మనమైతే ఒక సామాన్యమైన ఒక మాటలో చెప్పాలంటే మనము అపవిత్రమైన ప్రజలము పాపమిషేత్ర ప్రజలము దినుడలూత్రం మానవులతో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుట అనేది ఎంత గొప్ప భాగ్యమో ఎంత గొప్ప ఆశీర్వాదమో దినిబలారా హలెయ దేవుని మాటలలో గొప్ప శక్తి ఉన్నదే దేవుని మాటలు గొప్ప అభిషేకం ఉందే దేవుని మాటలు గొప్ప వెలుగు ఉంది దినుబలారా ప్రైస్తలాడు స్తోత్రం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వాక్యం దేవుడు తెలియచేస్తున్నారమ్మా ఎంత ప్రేమిస్తున్నారు దేవుని ప్రేమ ఎంత గొప్పది ఆకాశానికి భూమికి ఎంత దూరమో దేవుని ప్రేమ అంత విలువైనది తూర్పికి పడమడికి ఎంత దూరము దేవుని ప్రేమ అంత అంత శ్రేష్టమైన దినుబనారా నిజంగా ఎంత ప్రేమ దేవునిది ఈ లోకములో కల్తీ లేనిది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని ప్రేమే ఈ లోకములో కలమశము లేనిది ఏదైనా ఉన్నది అంటే అది దైవ ప్రేమ మాత్రమే దినుమారా ఒక శ్రేష్టమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నానని ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు అయ్యా ఒక్కోసారి మా సేవా పరిచర్యలో ఈ విశ్వాస యాత్రలో ప్రజల మెదకు వచ్చి పాష గారు అయా మా కుటుంబ సభ్యులు నన్ను ప్రేమించట్లేదండి నన్ను దూరపరిచారండి నన్ను ఒక అపవిత్రమైన వ్యక్తిగా ఎంచి నన్ను ఒంటరి వారిని చేశారండి అని అనేక మంది చెప్పుట మే వినుస్తున్న దిరుముడనారా మన మధ్య ఒక స్త్రీ వచ్చి ఆమె ఎంతో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రాధాయపడి ప్రార్థించమని కోరారు ఏంటంటే అయ్యా ఇదిగో నా భర్త నన్ను ప్రేమించటం లేదు నా భర్త నన్ను ప్రేమించట ప్రేమ కొరకు ఒక తల్లి తాపాత్రయపడుతున్నది దీనిబడరా నిజంగా ప్రేమ ఎంత విలువైనదో ప్రేమ ఎంత శ్రేష్టమైనదో దీని సహోదరి సహోదరుడా ఈ ప్రత్యేక సమయముందు ఈ వాక్యం నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు నా కుమార్తె నీవు భయపడవద్దు నా కుమారుడా నీవు భయపడవద్దు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆ పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దీం నీ లోకమంతటని ప్రజలందరినీ దిండు ప్రభు ప్రేమిస్తున్నారండి ఒక ప్రభువుని నమ్మిన బిడ్డల మాత్రమే కాదు దీని వెళ్ళరా సర్వలోకం ఎంతో ప్రేమించారు అంత ప్రేమించారు యేసయ్య ఈ లోకమంతటిని ప్రేమించారు కాబట్టే ఈ సర్వలోక ప్రజలందరి కొరకు ఆనాడు కలువరు సిలువలో దాదాపు ముప్పై తొమ్మిది కుర్రడబ్బలు భరించి ఉన్నారు ఉండలారా ఈ శిరసకి ముళ్ళకిరటాన్ని ధరించి ఉన్నారు కాళ్ళకి మేకులు కొట్టి ఉన్నారు చేతులకి శీరలు కొట్టి ఉన్నారు పక్కలో పొడిచిన తింటారా ఎంత ఎంత దుఃఖమో మీరు ఆలోచన చేయండి నిన్ను ప్రేమించారు కాబట్టి నీ కొరకు నిన్ను రక్షించడానికి నిన్ను కాపాడటానికి నీకు సమాధానం ఇవ్వడానికి నేను స్వస్థపరచడానికి నేను దీవించడానికి నిన్ను ఆశ్రయించడానికి ఆ కలవరిశీరులో ఆ ప్రభు ఎంత గొప్ప త్యాగాన్ని చేసి ఉన్నారో ఒకసారి ఆలోచించే సహోదరి సహోదరుడా నిజంగా అంటే ఒక త్యాగముతో కూడిన దింబడారా నీ కొరకు నేను రక్షించడానికి నీ మన శ్రమ నుండి నేను విడిపించడానికి ఆ నరకము నుండి నిన్ను తప్పించడానికి ఆ పాపము నుండి నేను కడిగివేసి పరిశుద్ధునిగా చేయటానికి ఆ ప్రభు కలువరి శిలువలో తన విలువైన రక్తాన్ని తన శ్రేష్టమైన రక్తాన్ని సింధించి నీ పాపము కడిగి నేను శుద్ధి చేసి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా ఒక పవిత్రమైన వ్యక్తిగా మార్చి ఉన్నారు ఎంతో గొప్ప భాగ్యం దినుడ నిజంగా దినుముడరా దేవుని ప్రేమ గురించి మనం ఒక్కొక్కసారి ధ్యానం చేస్తే దినుబలరా ఈ ప్రపంచం ఎక్కో ఎక్కడ కూడా ఇలాంటి ప్రేమ మనకు కనపడదు ఈ దైవ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది ఎంతో శ్రేష్టమైనది ఎంతో విలువైనది దిను ఎంత మంచి ప్రేమ అంటే దినుడ దిను నిజంగా జ్ఞాపనం చేసుకోండి క్రీస్తులందరూ ప్రియులరా నేను ఒక మాట అడుగుతున్నాను జ్ఞాపం చేసుకోండి ప్రభుని కొరకు ఎంత త్యాగం చేశారు కదా ఆ కలవరిశ్రీరులో తన విలువైన రక్తాన్ని నీ కొరకు సిందించినారు కదా ప్రభువుని నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభుని నీ కొరకు కలవరిశ్రీరులో మరణించిన ప్రభువుని నీ కొరకు తిరిగి తిరిగిలేసి సజీవుడైన ప్రభుని నీవెంతగా ప్రేమిస్తున్నావు ఎంతగా నీవు దేవుని ప్రేమిస్తున్నావు దేవుని కొరకు నీవు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు ఎన్ని గంటల ప్రభుత్వంలో విజ్ఞాపన చేస్తున్నావు ప్రభు కొరకు నీ జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేస్తున్నావు ఆలోచించేట నిజంగా ఈ మధ్య మాకు ఒక అన్నిరాలైన సహోదరి ఫోన్ చేసి దీని ఈ వాక్యం వినిస్తున్నది ఒక అన్నిరాల నామ చిచ్చికి వెళ్ళే వ్యక్తి కాదు ప్రభు అంటే వారికి వారి కుటుంబానికి తెలియదు ఒక ప్రసంగం విన్నది ఏదో సడన్గా పెట్టారు టీవీ ఒక ప్రసంగం విన్నది విన్న తర్వాత ఆమెండి స్పందించబడి దేవుని వాక్యం ఆమెకి తాకింది స్పందించబడి ఆమె ఒకరోజు ఫోన్ చేసి పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని అయ్యా ఇదిగో దేవుని కొరకు ఈ విలువైన కానుకొని దేవుని శావ కొరకు వినియోగించండి ప్రసంగ దేవుడారా ఆమె కొంత మొత్తాన్ని మాకు ఇచ్చినప్పుడు మేమైతే ఎంతో ఏడ్చాం ఎంతో కన్నీరు కాల్చాం దేవుని వెరగని ఒక వ్యక్తి నిజంగా ఎంత త్యాగం నీకు ఎందుకు ఇలా ఇచ్చావంటే అయ్యా ఆ ప్రభు ఎంత ప్రేమమయుడో ఆ ప్రభు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడో మా కొరకు కలవరిశీరును ఎంతో త్యాగాలు చేశాడో మేము గ్రహించేవండి ఈ లోకములు ఎవరు కూడా ఇంత త్యాగాన్ని చేయలేదు పాస్టర్ గారు మేము ఈరోజు ఇంత క్షేమముగా ఉండటానికి గల కారణము మేము కొన్ని శ్రమల నుండి దుఃఖము నుండి విడిపించడానికి గల కారణము అయ్యా దేవుని ప్రేమ అని మేము తెలుసుకున్నాం ఆ ప్రభు శక్తివంతుడని మేము గ్రహించామని అందుకనే అయ్యా మీరు వాక్యం చెబుతుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి పాస్టర్ గారు మేమైతే ఏ చర్చికి వెళ్ళట్లేదు కాదు అయ్యా ఇదిగో దేవుని సువాత సేవ కొరకు ఈ కానుక వినియోగించండి అని ఆమె మాకు ఆ కానుక అర్పించారు దింపలాన దే ఎంత త్యాగం దిమ్ అమ్మ ఈరోజు నీవు కూడా ప్రభు కొరకు ఒక త్యాగం చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు దిండలాన ఎందుకంటే నీవు జన్మించిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రభు నిన్ను సంరక్షించారు నిన్ను కాపాడారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు నువ్వు వెళ్తున్న మార్గాలలో నువ్వు చేస్తున్న బాటలో నువ్వు చేస్తున్న ప్రతి కార్యములో నీకు తోడుగా ఉండి ఏ ఆటంకమైనను అపాయమైనను కష్టమైనను నష్టమైనను రోగమైనను కన్నీలైనను రాకుండా కన్న తండ్రి వలె నేను ఆదరించి ఆస్వదించి జీవించు సన్మార్గములో సత్య మార్గములో వెలిగైన మార్గములో మంచి మార్గములో ప్రేమ కలిగిన మార్గములో జీవం కలిగిన మార్గములో నేను నడిపించుతున్నారు కొన్ని సమయాలలో నీ ఒంటరిగా ఉండి బాధపడుతున్న సమయాలలో నీకు తోడుగా ఉండి నిన్ను ఓదార్చినది ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఈరోజు రోజు ఇంత క్షేమముగా ఉన్నామంటే కారణము ఆ యేసుక్రీస్తు ప్రభువారి కృపయే దేవుని కృపను మీరు ఎరుగున్నారా ఆ దేవుని ప్రేమను తెలుసుకుని ఉన్నారు దిమ్మడరా ఏసయ్య ఎంత కృపామయుడో ఎంత ప్రేమామయుడో ఎంత కరుణమయుడో ఆయన ఎంత గొప్ప దేవుడో నీవు గ్రహించాలని ఆ ప్రభు ఈరోజు ఈ దీన శావకును ద్వారా నీతో మాట్లాడుతున్నారు దిమ్మడన ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించడని వాక్యం ఉన్నది ఎంత ప్రేమించాడంటే దేవుడు అంతగా ప్రే నీవంటే దేవునికి ఎంత ప్రేమో నిన్ను ఎంతగా ప్రభు ప్రేమిస్తున్నారో నీ కొరకు తన ప్రాణమిచ్చాడండి నీ కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు నీ కొరకు తన సమస్తాన్ని త్యాగం చేశాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎంత ప్రేమ అండి ఈ లోకములో నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ రక్షణ కానీ ఎవరు కూడా నిన్నెంతగా ప్రేమించరు దినుడలారా యేసు ప్రేమ శ్రేష్టమైనది ఏసయ్య ప్రేమ విలువైన దినుడలారా ఈ సర్వలోక ప్రజలందరి కొరకు ఆయన మరణించడం అనేది ఎంత గొప్ప త్యాగం అండి నీ కొరకు నా కొరకు ఆయన కలువరి తన పురాణాన్ని దానముగా బలిగా మన కొరకు అర్పించేది ఉండాలి అందుకనే మనం ఈరోజు ఇంత క్షేమముగా ఉండగలుగుతున్నాం ఇంత ఆరోగ్యముగా ఈ ఆరోగ్యకరముగా ఉండగలుగుతున్నాం ఇంత ఆస్వాదకరంగా ఉండగలుగుతున్నామంటే ఇది దేవుడి కృపాది ఇలాంటి మంచి వస్త్రాలు ధరిస్తున్నామంటే దేవుని కృప ఐదేళ్లతో మనం అన్నం తింటున్నామంటే దేవుని కృప ఇంత ఆరోగ్యముగా ఉన్నామంటే దేవుని కృప ఇంత సంతోషంగా ఉన్నామంటే దేవుని కృప ఇంత అందముగా ఉన్నామంటే దేవుని కృప ఈ గృహము కలిగి ఉన్నామంటే దేవుని కృప ఇంట్లో ఈ గృహపకరణాలు కలిగి ఉన్నామంటే దేవుని కృప దేవుని కృప ఎంత ఉన్నతమైనదో అధికమైన దేవుని కృపను మీ ఏడల ప్రభు చూపిస్తున్నారండి మరి ఆ విలువైన దేవుని కృప నువ్వు గ్రహించావా ్రహించేవాడు అలా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడి నారా నిజంగా ఈ మాట చదువుతుంటే అవును దేవుని దృష్టిలో నేనున్నాను అని నా ఒక గ గొప్ప నిరీక్షణ కలిగిందండి ఈ మాట నేను చదివితే ఎన్నోసార్లు చదివాను ఈ రోజు ఈ మాట చదువుతుంటే దేవుడు లోకమని ఎంతో ప్రేమించే లోకమంటే ఎవరు లోకమంటే మానవ లోకమంటే మనమే నీవు నేను మనందరం కలిసి ఈ లోకాన్ని ఎంతో ఎంతో ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు ఎంత ప్రేమ అండి నిజం ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఈ లోకములో మనకు ఎక్కడ దొరకదు కానీ అది ఏసులో దొరుకుతుంది ఏసులోకి రమ్మని ప్రభుని నిపులుస్తున్నారు ఏస్రా ఆ నీకు కావాలా ఆ సమాధానికి కావాలా ఆ నీకు కావాలా ఆ నీకు కావాలా ఆ ప్రభావానికి కావాలా ఆ నీకు కావాలంటే ఈరోజే ఈ ప్రత్యేక సమయమందే ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నారు సహోదరి సహోదరుడు నీవు దేవుని సన్నిధానంకొచ్చి ప్రార్థన చేయగలవా అమ్మ ఈ సమాధానాన్ని నీవు పొందుకొనగలవా ఆలోచించారు ప్రభు కృప నీకు తోడుగా ఉంది ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు ఏసు ప్రేమ ఎంత విలువైనదో నేను ఒకప్పుడు లోకములో పాపములో శాపములో జీవిస్తున్నప్పుడు ఏసు ప్రేమ నన్ను దర్శించినది యేసు ప్రేమ నన్ను తాకీయునది ఆ నన్ను ఎంతో ప్రేమించి ఉన్నాడు తన విలువైన రక్తము ద్వారా నా పాపలను కడిగి వేసి శుద్ధునిగా చేసి పరిశుద్ధునిగా మార్చి నీతిమంతుడుగా మార్చి తన కుమారుడిగా స్వీకరించి తన శావ కొరకై ప్రతిష్ఠించుకున్నారు ప్రభువారు దేవుడలారా నేను దేవుని బిడ్డని దీని అమ్మ ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు అమ్మ నిన్ను ప్రేమిస్తున్నారు దినుడిలారా ఏసయ్యత కరా దీవించాలని ఆశపడు యేసుక్రీస్తు నిన్ను ఆశీర్వదించాలని నీ బిడ్డలను ఈ కుటుంబం అంతటినీ తన మహిమతో నింపాలని తన సమాధానముతో నింపాలని తన వెలుగుతో నింపాలని ఆశ కలిగి ఉన్నారమ్మ దీని ప్రభు నామములో ఒక దీనశావుకుడిగా వినయముతో వేడుకుంటూ ఉన్నావు దేవుని సన్నిధికి రండి సమాధానమును పొందండి ఆ దైవ కృపకు పాత్రులు కండి మీ జీవితకాలమంతయు కృపాక్షేమములతో నిండైన మిండైన దీవులతో ఆ ప్రభు మిమ్మల్ని వృద్ధుల చేస్తున్నారు రండి దిమ్ముడు నిజంగా మీరు దేవుని సన్నిధికి రాగలిగితే తింటారు ప్రభు ఎంతో సంతోషిస్తాడు రెండవదిగా దేవుని షావుకులుగా మేము కూడా మిమ్మల్ని బట్టి ఆనందిస్తాం ఇంకా దేవుని గురించిన మంచి ఇన్ఫర్మేషను ఇంకా సలహాలు కానీ ఇంకేదైనా మీకు సందేహాలు కానీ ఉంటే ఉంటారా ఈ స్క్రీన్ మీద నెంబరు వస్తుంది ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఇంకా దేవుని దేవుడి ప్రేమ ఎంత విలువైనదో మీరు తెలుసుకోవాలంటే తింటారా మీ కొరకు మేము ప్రార్థిస్తాం ఇంకా కొన్ని కొత్త నిబంధన బైబుల్ గ్రంథాలు మా యొద్ద ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కొత్త నిబంధన గ్రంథాలు దిగుబర ఇంకా బైబులు కొత్త పాత నిబంధన అంటే పెద్ద బైబుల్ కూడా కావాలంటే దిగుబడరా మీరు మాకు ఫోన్ చేయండి అంటే ఏ చర్చికి వెళ్ళని వారు ఇప్పుడే ప్రభువును ఎరిగిన వారు అయి ఉన్నట్లయితే తప్పక మీకు బైబుల్ కూడా ఒక బహుకరించి దిగుబలరా ఆ దేవుని ప్రేమను మీకు తెలియజేస్తాను కనుక ఈ స్క్రీన్ మీద ఆ నెంబర్ వస్తుంది ఆ నెంబరు జ్ఞాపకం చేసుకొని మాకు ఫోన్ చేయండి ప్రభు తప్పక మిమ్మల్ని దీవిస్తారు అనేక మంది మాకు ఫోన్ చేసి అయ్యా ఎండలకి మేము ఎంతో బాధపడ్డాం కానీ ఆ కృపగల ప్రభు మంచి వాతావరణాన్ని సలధానాన్ని మాకు ఇచ్చారు ఇప్పుడు మాకు చక్కగా ఆరోగ్యం ఉందామని ఆరోగ్యంగా ఉన్నామని అనేక మంది పెద్దలు మాకు ఫోన్ చేసి చెప్పారు ఎంత సంతోషం కృపగల దేవుడు మనకు తోడుగా ఉన్నారు అయ్యా మీకు తోడుగా ఉన్నారు మీరు భయపడక ప్రభుని ఇంకా మీరు తెలుసుకోవాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ సందేహాల కొరకు కూడా మీరు ప్రార్థన చేసి చేయండి మీ సందేహాలు కూడా వైబులు వాక్యానుసారంగా మీకు తెలియజేసి మరి మీ కొరకు ప్రార్థిస్తాం ప్రభు తప్పక మిమ్మల్ని దీవిస్తారు ఆదరిస్తారు ఆశీర్వదిస్తారు దీని ఈ వాక్యం ప్రభు మన దీవించును గాక ఆమె అందరూ మాక్రమించండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మాక్రమించండి దీని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఈ ప్రార్థన చెబుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకునుగాక ఈ ప్రార్థన కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలవన ప్రతి బల నుండి విడుదల కలగం గాక స్తోత్రం అందరం ఆక్రమించిన ప్రార్థన చేద్దాం

రండి 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 పరిశుద్ధాత్మ దేవ ఏసయ రండి ఇప్పుడే ఈ స్థలంలో అయ్యా నీ బిడ్డలు మాకు నుంచి ప్రార్థిస్తున్నగా నేను దర్శించమని ప్రార్థన చేస్తున్నా హాలెల్లు హాలెల్లు రీ బాబా బాబా రీ ఖాందారాల బాస హాలెల్లు హాలి అందరూ మాకు నుంచి ప్రార్థన చేద్దాం ఇంకా ఎవరికైనా తినడం అనారోగ్యముగా ఉంచే వివరణ బలహీనతగా ఉంచే దేవుడరా అమ్మ ఇదిగో మీ ఆస్తమైన మీ గుండెల మీద చూపించండి దేవుడరా ఒక ఆస్తమైన గుండెల మీద చూపించండి ఒక ఆస్తమైన తల మీద గుర్తుగా చూపించండి మీ కొరకు ప్రార్థన చేస్తారు అమ్మ మీ హస్తం మీద ప్రభు హస్తం ఉంచి ఆ ప్రభు అది ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు ఆ కలవరి శిల్వ రక్తాన్ని మీ మీద ప్రోక్షించి ఒక నూతన శక్తితో ఒక నూతన అభిషేకముతో నింపబోతున్నారు థ్యాంక్ యూ జీ సీ బాబా రీ ఖాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ ప్రభు అందరూ ఆక్రమించండి ప్రార్థన చేయండి అమ్మ గట్టిగా ప్రార్థన చేయి ఏ సైనా నాలో రండి ప్రభుని ప్రార్థన చేయి ఏ సైనాడు దర్శించిన ప్రభు ప్రార్థన ఏ సైనాడు తాకడి ప్రభుని ప్రార్థన చేయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ ప్రైస్తారు ఎస్ రండి 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 ప్రభా రండి నా తండ్రి అయ్యా నేను ఎంతో ప్రేమిస్తున్నా ప్రభా అను దీవిస్తున్నా తండ్రి నా మీదకి రండి ప్రభుని చేయి ఈ కుటుంబాన్ని ప్రభు దీవించు

హాలెలూయ 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 స్తోత్రం 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 స్తుతికి పాత్రుడ స్తోత్రాలు కూడా అందరూ ప్రాధాన్యత ఆ మా దేవుడు నిన్ను తాగుతూ ఉన్నాడు ఆ కలువరి స్థిర రక్తాన్ని మీద ప్రోక్షిస్తున్నాడు నీ గుణంలో ప్రతి భారాన్ని నీ శరీర శరీర బలితో నుంచి ఇప్పుడే విడుదల 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 స్వస్థత కలుగులుగా ఖనైన స్తోత్రం థ్యాంక్ యూ జీ సరే బాబా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేదాం అందరం ప్రార్థన చేదాం ఏసు మీకు వందనాలు పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం స్తోత్రమయ స్తూత్రమయ్యా రండి ప్రభు మీ బిడలు మీ పాద సన్నిధానములో వాకడించి అయ్యా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు కదా ఇప్పుడే మీ బిడ్డల మీరు పరిశుద్ధాత్మ శక్తిని కొమ్మరించిన ఆయన స్తోత్రం రీ బాబా బాబా రీఖాంధారూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ క్రైస్తలాడు స్తోత్రం 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 ఈ కుటుంబాన్ని దీవించండి ఈ బిడల్ని ఆస్వదించమని ప్రార్థన చేస్తాడు రీ బాబా బాబా ఏసు మీకు వందనాలు టెంక్ అందరూ ప్రార్థన చేద్దరు టైం కృప కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు మీ పాద సన్నిధానము మాకరించి ఆత్మలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి నేను ఏ బలితతో బిడ్డలు బాధపడుతున్నారు ఆ బలితం నుంచి ఇప్పుడే విడుదల గాక ఇప్పుడే స్వస్థత కలుగును గాక ఇప్పుడే ఆరోగ్యము గాక ఇప్పుడే సమాధానము కలుగును గాక నేను ఇస్తున్నాడు బిడ్డల అస్తమైతే మీ అస్తం చాపండి మీ కలవరి శిల్వ ప్రోక్షించండి పరోక్షించండి ఆయా బిడ్డలకు సంపూర్ణమైన సమాధానము నెమదియు ఆరోగ్యము అభిషేకమును ద్వాయిని ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధుల బిడ్డలను స్థిరపరిచిన ఆయన వారు అనుద్రమ చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపనలు విన్నపాలు ఆలకించండి వారి బిడ్డలను వారి కుటుంబ సభ్యులను తల్లిదండ్రులు అక్కజన అన్నదాన అందరినీ దీవించిన ఆయన స్తోత్రాలు తండ్రి ఇంకా గర్భల లేని బిడ్డలను కూడా అయ్యా మీరు దర్శించండి ఆయా మంచి గర్పలం దాయించండి ఇంకా శరీర బలహీనతల నుంచి అయ్యా విడుదల దాయిచ్చని ఇంకా ఏ విధమైన సమస్యలు ఏ విధమైన కష్టాలు బిడ్డలు ఉన్నారో ప్రతి విధమైన నుండి ప్రతి విధమైన బలతలు అనారోగ్యం అన్నిటి నుండి ఇప్పుడే విడుదల 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 కలిగి బిడ్డలకు స్వస్థత కలుగును కాక ఈ కుటుంబాన్ని బిడ్డలందరినీ దీవించమని కృపతో వెలుగుతో మహిమతో పరిశుద్ధాత్మ విషేకుతునే పని మీకే స్తోతులు స్థుతులు చలిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్ఠమైన నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ 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 ప్రైస్త అందరు చెప్పండి ఆమెన్ అమేన్ ఆమెన్ ప్రస్తులాడు ప్రభు నామములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా దీని నిజంగా ప్రభు మిమ్మలను స్వస్థపరిచినారని మేము నమ్ముతున్నా నిజంగా ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉన్నది అమ్మ నువ్వు భయపడకు బాధపడకు విశ్వాసంతో ప్రార్థించే ఇంకా మీకు ప్రార్థన అవసరతలు ఉన్నలా మాకును తెలియచేయండి మేము మీపక్షంగా మీ కొరకు ప్రార్థిస్తామని తెలియచేస్తున్నాం దీనివల్ల నిజంగా మా పరిశీలి కొరకు మీరు ప్రార్థిస్తున్నారు అని నమ్ముతున్నాం ఎందుకంటే మీరు ఫోన్ చేస్తున్నారు కొంతమంది ఉత్తరాలు రాస్తున్నారు అయ్యా మా గుహానికి రండి ఫాస్ట్ గారు మా గుహానికి వచ్చి ప్రార్థన చేయండి అని కూడా అంటున్నారు అమ్మ నిజంగా తప్పక దేవుని చిత్తం అయితే తప్పక వస్తాం లైన్లో వచ్చినప్పుడు అయితే మీ షాకుని చేత మీరు కూడా ప్రార్థన చేసుకోనండి మరి తప్పక క్రమం తప్పకుండా సంఘ ఆరాధనలో పాల్గొనండి తప్పక ప్రభు మిమ్మల్ని దీవిస్తారు ఆశీర్దిస్తారు అలలుయా స్తోత్ర ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని దీవినలు ఆశీర్వదాలు ఇక్కడ కూడిన బిడ్డలందరికీ సర్వలోక భక్తులందరికీ ప్రభు కృప ఇప్పుడు ఎప్పుడూ సదాకాలము తోడుగా నడిపించును గాక ఆమెన్ ఆమె ఆమెన్ ప్రభు నామములో వందనాలు ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్ ఆమె ప్రైస్త స్తోత్రమా అందరికి వందనాలు ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థించుట మానవద్దు దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మీ జీవితాల్లో ప్రభు జరిగించినట్లు మా సంఘములో మేము సంఘమంతా కలిసి మీ కొరకు ఆ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తప్పక ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీకు తోడుగా ఉన్నారు మీ భయపడక దిగులు పడక ధైర్యంగా ఉండి తప్పక ప్రభు మిమ్మల్ని అభివృద్ధిపరుస్తారు ఆశ్రదిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రయత్నాడు వందనాల అమ్మ థ్యాంక్ యూ అయిపో